అదిగో ఆ అబ్బాయే చాలా మంచి కుర్రాడు. మీకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు కదా, ఈ అబ్బాయి మీద ఏ తప్పు లేదని చెప్పి కొంచెం బయటికి తీసుకురండి. ఇన్స్పెక్టర్ తో ఏం చెప్పినా వినడం లేదు. అవునా, ఉండండి నేను మాట్లాడతాను. ఏంటి ఇన్స్పెక్టర్ ఇది, తప్పు చేయని వాడిని ఎందుకు అరెస్ట్ చేశారు? లేదు మేడం, అతను మర్డర్ చేసింది కళ్ళారా చూసిన సాక్షులు ఉన్నారు మేడం, అన్ని ఎవిడెన్స్లు కరెక్ట్ గా ఉన్నాయి, అతనే మేడం మర్డర్ చేసింది. లేదు మీనా గారు, ఆ అబ్బాయి అమ్మాయికుడు, అన్యాయంగా అతన్ని ఈ నేరంలో ఇరికించారు, మీరే ఎలాగైనా హెల్ప్ చేయండి. అవునా, సరే ఏం జరిగిందో నేను ఎంక్వైరీ చేస్తాను, నాకు తెలిసిన హైయర్ ఆఫీసర్స్ తో మాట్లాడతాను, ప్రస్తుతానికి మీరు బయలుదేరండి. లేదు పాపం ఆ అబ్బాయి. అదే నేను మాట్లాడతానని చెప్తున్నాను కదా, మనకి పెళ్లి పనులు చాలా ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలి కదా. దివ్యా, నువ్వు అమ్మని తీసుకుని బయలుదేరు, పెళ్లి కావాల్సిన అమ్మాయివి ఇలా స్టేషన్లో ఎక్కువసేపు ఉండకూడదు, బయలుదేరు. రామ్మా వెళ్దాం, ఒక్క నిమిషం ఉండవే బాబు, ధైర్యంగా ఉండు, మీనా గారు ఖచ్చితంగా నిన్ను బయటకు తీసుకొస్తారు. దివ్య రామ్మ. ఇన్స్పెక్టర్, మీ వాళ్ళందరిని బయటికి వెళ్ళమని చెప్పండి. ఓకే మేడం, కానిస్టేబుల్ అందరూ బయటికి వెళ్ళండి. ఓకే. ఏంటి శక్తి, నీకు ఇక్కడ అన్ని టైంకి అందుతున్నాయా? ఏంట్రా ఎవరేమిడా అని చూస్తున్నావా? నా పేరు మీనా కుమారి, ఇప్పుడు నువ్వు లోపలుండడానికి కారణం నేనే. అర్థం కాలేదు. దివ్యను బెదిరించి స్మగ్లింగ్ చేయించింది ఎవరని వెతుకుతున్నావు కదా, అది నేనే. డ్రగ్స్ బిజినెస్ కి మెయిన్ స్విచ్ నేనే. అప్పుడు ఆర్కిని కిడ్నాప్ చేసించింది అది కూడా నేనే. ఏంట్రా నేరుగా వచ్చి ఇదంతా చెప్తుంది అని చూస్తున్నావా? ఎలాగో నువ్వు లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండబోతున్నావు, అయినా ఎవరి వల్ల వెళ్ళబోతున్నావని నువ్వు కూడా తెలుసుకోవద్దా? దివ్య విషయంలో అనవసరంగా నువ్వు తలదూర్చి నాకు 30 కోట్ల రూపాయలు లాస్ తీసుకొచ్చావు, దానికి వేసిన శిక్షే ఇప్పుడు నువ్వు అనుభవిస్తుంది. నువ్వు నా దారిలోకి రాకుండా ఉండాల్సింది, వచ్చావు, అందుకే ఇప్పుడు నీ లైఫ్ ఇలా అయ్యింది. ఇంకా ఏది ముగిసిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. మీరందరూ ఎవరూ తెలియనప్పుడే మీ 30 కోట్ల రూపాయల సరుకుని కాల్ చేశాను, ఇప్పుడు నా కళ్ళ ముందే నిలబడ్డారు, ఇప్పుడు మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఏం చేయగలవురా నువ్వు, లోపల కూర్చుని ఓసలు మాత్రమే లెక్క పెట్టగలవు, కానీ నేను అనుకున్నవన్నీ చేసి చూపించగలిగేదాన్ని. నీలాంటి ఎంతో మందిని తొక్కి ఈ ప్లేస్లోకి నేనొచ్చాను, కంటికి కనిపించకుండా నాతోనే ఆడుకున్నావు కదా, నువ్వు నా కంట్లో పడ్డమే నీ బ్యాడ్ లక్. మిమ్మల్ని ఖచ్చితంగా నేను ఊరికే వదిలిపెట్టను. నువ్వు నాకొక చిన్న పిచ్చుకతో సమానం, నిన్ను నలిపేసి పారేసిపోగలను. ఆ పిచ్చుకి నీ 30 కోట్లు ఒకే రోజులో కాల్ చేసింది, అది మర్చిపోకండి మేడం. మీరన్నట్టు నేను చిన్న పిచ్చుకనే, నేను బలంగా కొట్టాను కనుకే అంత పెద్ద డ్రగ్స్ దందా చేసే మీరే ఇప్పుడు నా ముందుకొచ్చి నిలబడాల్సి వచ్చింది. ఒకసారి నేను ఓడిపోయి ఉండొచ్చు, మళ్ళీ అలా జరగనే జరగదు. ఇక మీదట ఏం జరగబోతుందో చెప్తాను, వింటావా? దివ్యకి నా మరిది విక్రమ్తోనే పెళ్లి చేయబోతున్నాను, నిన్న చూసావే అతనే, దాని తర్వాత హాస్పిటల్ అదే నా చేతికొస్తుంది. దివ్య తన ఫ్యామిలీ మొత్తం నా కాళ్ల దగ్గర పడుంటారు, నువ్వు ఏమి చేయలేక
జైల్లో పడుంటావు. నా క్యాథరిన్ని చంపింది నువ్వేనా? అది ఒక కట్టు కదా, దాని గురించి నాకేం తెలీదు. హేయ్, అబద్ధం చెప్పకు. నువ్వే అన్నిటికీ కారణమై ఉండాలి. నా లైఫ్లో ముఖ్యమైన వ్యక్తిని లేకుండా చేశావు. దివ్య లైఫ్తో కూడా ఆడుకుంటున్నావు. ఇంతటితో అన్ని స్టాప్ చేయి, అది నీకు మంచిది. నేనెక్కడ్రా ఆడుకుంటున్నాను? ఆ ఇంటికి మంచి చేయడానికే మా ఇంటి అబ్బాయితో దివ్యకి పెళ్లి చేస్తున్నాను. ఆ పెళ్లి జరగదు, జరగనివ్వను కూడా. చూస్తావా, జైల్లో వేసేస్తే ఏం చేయలేను అనుకున్నావా? ఇంత జరిగినా కూడా నీకు భయమే రావట్లేదు కదా, ఎందుకురా నీకంత పొగరు? నేను మంచివాణ్ణి అనే పొగరు, ఏ తప్పు చేయలేదనే నమ్మకమే ఆ పొగరు నాకిచ్చింది. ఏంట్రా ఛాలెంజ్ చేస్తున్నావా? ఛాలెంజ్ కాదు మేడం, ఏం జరగబోతుందో చెప్తున్నాను. సరేరా, నీ వల్ల ఇంది నువ్వు చేసుకో, కానీ నేను అనుకున్నది మాత్రమే జరుగుతుంది. అది చూద్దాం మేడం. చూద్దాం. నువ్వు కూడా కూర్చోమ్మా. ఆ బాబు కూర్చో. తను దివ్య వాళ్ళ చిన్నా. విన్నాను, పేరు సత్యరాజ్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్నారు అంతే కదా? ఓ భగవంతుడా, మీకన్నీ తెలిసిపోయాయి. ఈ ఇంట్లో ఏ పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా దివ్య వాళ్ళ చిన్నతో మాట్లాడేకే ఒక నిర్ణయం తీసుకుంటాం. ఈ సంబంధం ఇంత త్వరగా కుదురుతుందని నేను ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. మీ స్థాయికి తగ్గట్టు ఎంతో పెద్ద కుటుంబం నుంచి అమ్మాయిని తెచ్చుకోగలరు, కానీ మా ఇంటి అమ్మాయిని కోరుకున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నాకు ఈ స్టేటస్ అవి ముఖ్యం కాదు, చేసుకునే ఇద్దరికి ఇష్టం ఉండాలి. కరెక్ట్గా చెప్పారు, అదే చాలా ముఖ్యం. మా విక్రమ్ కి మీ అమ్మాయి నచ్చింది. దివ్య ఎక్కడ? రెడీ అవుతోంది, వచ్చేస్తుంది. ఎందుకండి ఈ ఫార్మాలిటీస్? నేను మేము ఆల్రెడీ తనను చూసేసాం కదా. ఎంతైనా సంప్రదాయం అంటూ ఒకటి ఉంటుంది కదా. శాలిని, వెళ్ళి దివ్యం తీసుకురా. సరేమా. అంతా చేయి దాటిపోతుంది, ఎలా ఇందులో నుంచి బయటపడాలో తెలియడం లేదు. ఎంతసేపు రెడీ అవుతావి? రా, అందరు వెయిటి. ఇప్పుడు ఎందుకు ఇదంతా చేస్తున్నారు? వాళ్ళు ఏమైనా నన్ను కొత్తగా చూస్తున్నారా? మిగిలిన విషయాలు మాట్లాడచ్చు కదా. ఏ లూజ్ లాగా మాట్లాడుకు, ఇదంతా లైఫ్ లో ఒక్కసారి జరుగుతుంది, చేసి తీరాలి. రా వెళ్దాం. అయ్యో, యు లుకింగ్ సో ప్రెటీ, రా రా రా. ఏంటి మిగిలిన వాళ్ళు ఎవరు కనిపించట్లేదు? రమ్యకి ఎగ్జామ్ ఉందని వెళ్ళింది, అల్లుడు గారు హాస్పిటల్కి వెళ్ళారు, ఇదిగో ఇప్పుడు వచ్చేస్తారు. అవును, ఇంకా కొన్ని రోజుల్లో ఆ హాస్పిటల్ మీ చేతుల్లో నుంచి జేజారిపోతుంది. ఈ టైంలో ఆర్కే అన్నయ్య కూడా ఉండుంటే బాగుండేది కదా. అబ్బా, సెంటిమెంటా? అవునండి, దివ్యకి మంచి సంబంధం తీసుకొచ్చి చెయ్యాలని ఆయన చాలా ఆశపడ్డారు. ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదం దివ్యకు ఉంటుంది. దుర్మార్గురాలా, ఎంతగా నటిస్తున్నావి నువ్వు. అక్కడ ఆర్కేని కట్టిపడేసి వాడి భార్య దగ్గర మంచిదానిలా ప్రవర్తిస్తున్నావా? మళ్ళీ ఇందులో సెంటిమెంట్ ఒకటి, కిలాడివే నువ్వు. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి మీరు. ఏంటో చెప్పండి. లేదు, నేను నిన్న చెప్పాను కదా దివ్య ఫ్రెండ్ శక్తి గురించి, ఆ అబ్బాయిని బయటికి తీసుకురావడం గురించి. నాకు తెలిసిన హైయర్ ఆఫీసర్స్తో మాట్లాడాను, హెల్ప్ చేస్తామని చెప్పారు, ఎలాగైనా బయటకు తీసుకొస్తాను, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. అలాగా, చాలా సంతోషం అండి. జైలుకి పంపించిందే ఈవిడ, ఈవిడనే సహాయం అడుగుతున్నావే. ఈ ఇంట్లో ఒక్కళ్ళ కూడా బుద్ధి జ్ఞానం లేదు. దివ్య వచ్చింది వదిన. రామ్మా. దివ్య నమస్కారం పెట్టు. పర్వాలేదు,
కూర్చో అమ్మా. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఓకే చెప్పారు. నీకు ఓకే అని మీ అమ్మ చెప్పింది. ఎంతైనా నిన్ను కూడా ఒక మాట అడగాలి కదా. నీకు విక్రమ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా. తన ఫ్యామిలీ ముందే తన బెదిరిస్తుందే. నిన్ను చూస్తుంటే పాపం అనిపిస్తుంది దివ్య. ఏం చేస్తాం, బాగా ఇరుక్కున్నావు. మీ నాన్నకి నేను చాలా రుణపడి ఉన్నాను. ఆయన కుటుంబం ఇప్పుడు నా కుటుంబం అవడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీ నాన్నే కనుక ఉండుంటే ఇప్పుడు చాలా సంతోషించేవారు అనుకుంటున్నాను. నువ్వు చెప్పు, నీకిష్టమే కదా. ఇష్టమే. చాలా సంతోషం అమ్మా. ఈ రోజు నుంచి నువ్వు మా ఇంటి అమ్మాయివి. ఇంకేంటి, తాంబూలం మార్చుకోవచ్చు కదా. దానికి ముందు నేను ఒక విషయం చెప్పాలి. చెప్పండమ్మా. పంతులు గారు వచ్చే ముహూర్తానికే విక్రమ్కి పెళ్లి చేయాలి అని చెప్పారు. అలా చేయకపోతే 2-3 సంవత్సరాల వరకు పెళ్లి చేయొద్దు అని చెప్పారు. అవునా? అవును, ఇంకో 2 రోజుల్లో ముహూర్తం వస్తుంది. అప్పుడు పెళ్లి చేస్తేనే బాగుంటుంది. ఏంటిది కొత్తగా ట్విస్ట్ ఇచ్చింది? 2 రోజుల్లోనా? 2 రోజుల్లో పెళ్ళంటే మీకు ఇబ్బందిగానే ఉంటుంది, నాకది బాగా తెలుసు. కానీ మా పంతులు గారు చెప్పిన మాటని మేం కాదనలేం కదా. ఎంతైనా 2 రోజుల్లో ఎలా పెళ్లి చేయగలం? దానికి ముందు ఎన్నో ఏర్పాట్లున్నాయి కదా. దాని గురించి మీరు బాధపడకండి. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. 2 రోజుల్లో అన్ని అరేంజ్ చేయటం గురించి నాకు వదిలేయండి. లేదండి, ఎంతైనా బంధువులకి తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పాలి, పిలవాలి. దానికి చాలా రోజులవుతుంది కదండి. అమ్మా ఏంటమ్మా నువ్వు, బంధువుల ముఖ్యం, అదే మనం అందరం ఉన్నాం కదా, సరిపోదా? మా బంధువులు కూడా ఊరు నుంచి రావాలి కదా. ఇన్ఫార్మ్ చేయడం కష్టమే, కానీ ఈ ముహూర్తాన్ని వదిలేస్తే పెళ్లి ఆలస్యం అవుతుందేమోనని మాకు కూడా భయంగా ఉంది. దుబాయ్ నుంచి మీ అన్నయ్య మాట్లాడినప్పుడు అలాగే చెప్పారు. ప్రస్తుతానికి బాగా దగ్గర వాళ్ళని పిలిచి గుళ్ళోనే పెళ్లి చేసేద్దామండి. గుళ్ళోనా? అవును, మంచి విషయం కదా. దేవుడి సన్నిధిలో జరగటం మంచిదే కదా. పెళ్లి సింపుల్గానే చేద్దాం. రిసెప్షన్ మనం అందరం అనుకున్నట్టుగా గ్రాండ్గా చేద్దాం. ఎంత త్వరగా అన్ని చేయాలని చూసినా 3-4 నెలలు అయినా టైం కావాలి కదండి. అమ్మా ఏంటమ్మా నువ్వు, 3-4 నెలల తర్వాత జరిగే పెళ్లి ఇప్పుడు జరిగితే ఏంటి, అంతా ఒకటే కదా. అదేంటమ్మా, మీ నాన్న చనిపోయి 1 రోజులే కదా అయింది. అదే నేను ఆ రోజు చెప్పాను కదా, చెడు జరిగిన వెంటనే ఒక మంచి కూడా జరగాలి అని. అదే ఇంటికి మంచిది కూడా. ఏంటల్లుడు గారు, ఏం మాట్లాడకుండా కూర్చున్నారు? నాకు అన్ని మా అన్న వదిననే అండి. చెప్పాలంటే మా వదిన అంటే నాకు చాలా ఇష్టం. ఆవిడ మాట నేను కాదన్నదే లేదు. ఆవిడ నిర్ణయం తీసుకున్నదంటే అది నా సంతోషం కోసమే అయ్యి ఉంటుంది. అయితే అల్లుడు గారు పెళ్లి త్వరగా జరగాలి అంటున్నారు, అంతే కదా? అప్పుడే కదా త్వరగా హాస్పిటల్ MD చైర్లో కూర్చోగలడు. మీనా కుమార్ 2 రోజుల్లో చేయాలని చూస్తుంది. బాబు నువ్వేమంటావు? వదిన, నేను అదే ఆలోచిస్తున్నాను. ఆవిడ చెప్పిన దాంట్లో కూడా న్యాయమే ఉంది కదా. పంతులు గారు చెప్పినట్లు త్వరగా పెళ్లి చేయాలనుకుంటున్నారు. మనకి తెలిసిన పంతుల్ని అడిగినప్పుడు కూడా ఆయన దివ్య పెళ్లి త్వరగా చేయించమనే చెప్పాడు. జరిగేదంతా చూస్తుంటే ఇప్పటికే దేవుడు నిర్ణయం చేశాడనిపిస్తోంది. దేవుడు నిర్ణయం సరేనండి, మీరేమంటారు? వద్దు అంటే వింటావా రాక్షసి. నాకు మీరు చెప్పినట్టు 2 రోజుల్లో పెళ్లి జరిపించడమే మంచిదనిపిస్తోంది. కానీ ఎలా బాబు, మరీ 2 రోజుల్లో పెళ్ళంటే? అదంతా చూసుకుందాం వదిన, నేను ఉన్నాను కదా. మీకు ఎలాంటి లోటు జరగకుండా చూసుకునే బాధ్యత అంతా నాది. నువ్వు సరే అని చెప్పేసే వదిన.
మేము అడిగేది కూడా చాలా తక్కువ టైం అని మాకు తెలుసు. కానీ దివ్య త్వరగా మా ఇంటికి కోడలుగా వచ్చిందంటే మాకు చాలా సంతోషం. దివ్య నువ్వేమంటావమ్మా? ఏంటమ్మా నువ్వు ఇదంతా దాన్ని అడుగుతున్నావు? దానికి తనే కదా పెళ్లి చేసుకునేది, తన ఒపీనియన్ ఏంటో తననే చెప్పనివ్వండి. దివ్య నువ్వే చెప్పు, అన్ని త్వరగా జరగడం నీకిష్టమే కదా? ఏదైనా పర్వాలేదమ్మా, నీ అభిప్రాయం చెప్పు. రెండు రోజుల్లో పెళ్లి చేసుకోవడం నీకిష్టమే కదా? అన్నీ ఆలోచించి చూసుకుని చెప్పు. మాటలతోనే సున్నితంగా బెదిరిస్తుంది, దివ్యమైన వద్దు అని చెప్పగలదా? అమ్మా విన్నావా, దివ్య కూడా ఓకే చెప్పింది. ఇంకేంటి? మీరందరూ చెప్తున్నారు, అదేగాక దివ్య వాళ్ళ చిన్నన్న కూడా చెప్పిన మాట నేను బాగా నమ్ముతాను. మీరు చెప్పినట్టే ఇంకో రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుందాం. వదిన, పెళ్లికి రెండు రోజులే ఉన్నాయని కంగారు పడకండి, అన్నీ సక్రమంగా జరుగుతాయి, అంతా నేను చూసుకుంటాను. సరే బాబు. ఇంకేంటి, తాంబూలం మార్చుకుందాం తీసుకోండి. అయ్యో నేనెలా? బాబు నువ్వు తీసుకో. లేదు లేదు, ఇందులో ఏముందండి, మీరే తీసుకోండి. లేదండి, ఎంతైనా శుభకార్యం జరిగేటప్పుడు ఏ అడ్డంకి రాకూడదు. అది మాత్రమే కాకుండా ఈయనే మా ఇంటికి అన్ని, ఆయన్నే తీసుకొనివ్వండి. తీసుకో బాబు. ఇలా చూడు, ఇది తప్ప నీకు వేరే దారి లేదు. నేను చెప్పినట్టుగా విని మర్యాదగా అన్ని ఒప్పుకున్నట్టు ఇందులో సైన్ చేయి. అది కుదరదని చెప్పాను కదా. నువ్వు ఇలా అడ్డం తిరిగితే దెబ్బలు తింటూనే ఉంటావు, ఒక్కో దెబ్బ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. మర్యాదగా సైన్ చేయి, తీసుకో. ఇప్పుడే నీకు బుద్ధి వచ్చినట్టుంది, సైన్ చేయి. ఏం చేస్తున్నారా? కుదరదు, ఏం చేస్తారో చేసుకోండి. కానిస్టేబుల్స్ సార్. ఎస్ సార్. ఏం కొడుతున్నారయ్యా? కొట్టే దెబ్బలకి వాడే వచ్చి సైన్ చేస్తాను అనాలి, వెళ్ళి కొట్టండి అయ్యా. ఓకే సార్. ఏంటయ్యా సైన్ చేసి ఇచ్చాడా? లేదు సార్, ఎంత కొట్టినా వాడు వినట్లేదు సార్. వాడు అలాగే ఉన్నాడు సార్. బయటికి వెళ్ళండి. ఓకే సార్. మర్డర్ చేసి ఒప్పుకోకుండా ఎందుకయ్యా దెబ్బలు తింటున్నావు? ఒప్పుకోవాల్సింది కదా. నేను ఎవరిని మర్డర్ చేయలేదు, నా మీద నేరం మోపాలని చూస్తున్నారు. నువ్వు పెద్ద హీరో పనులన్నీ చేయకుంటే ఎందుకు ఇలా నేరం మోపుతారు? ఏమంటున్నారు? పెద్దవాళ్ళతో బాగా ఆడుకున్నావు కదా, అదే తిరిగి ఇప్పుడు వాళ్ళు ఆడుకుంటున్నారు. మీరు చెప్తుంది ఏది అర్థం కాలేదు సార్. నేను ఇంతకు ముందు మిమ్మల్ని చూసిందే లేదు, నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? 30 కోట్ల సరుకుతో ఆటలాడావు కదా, మరిచిపోయావా? ఓ, అయితే మీరు ఆవిడ మనిషా?
అనవసరంగా ఎవరికో సహాయం చేయబోయి ఇలా వచ్చి ఇరుక్కున్నావు కదా? ఇరుక్కించారు. మర్డర్ చేస్తే అరెస్టే చేస్తారా? ఎవరు నీ మర్డర్ చేయలేదు. సాక్షులున్నారు కదా, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఏ ఇన్స్పెక్టర్, ఆ సాక్షుల్ని పిలువు. ఓకే సార్. కానిస్టేబుల్, ఆ సాక్షుల్ని తీసుకురండి. ఓకే సార్. తొందరగా. నువ్వు క్యాథరిన్ని చంపి సముద్రంలో తోసేయడం ఇతను చూశాడు. నువ్వు ఆర్కేకి మత్తు మంది ఇచ్చి చంపింది ఇదిగో ఇతను చూశాడు. అది మాత్రమే కాదు, వీళ్ళు చూశారని తెలిసి నిజం దాచడానికి వీళ్ళిద్దరికీ నువ్వు డబ్బులు ఇచ్చావు. యో, ఏంటయ్యా ఎందిచ్చాడు? 50,000 సార్. విన్నావా, డబ్బిచ్చి సాక్ష్యాలని మాయం చేయాలని చూశావు. పాపం మనస్సాక్షికి భయపడి వాళ్ళు వచ్చి నిజం చెప్పారు. వీళ్ళని నేను చూసిందే లేదు, వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వాళ్ళకి నువ్వు తెలుసు కదా, అది చాలు. హేయ్, మీరు వెళ్ళండియ్యా. తీసుకెళ్ళండియ్యా. కారణం లేకుండా నేనెందుకు మర్డర్ చేస్తాను? కారణం ఉంది బాబు. యో ఇన్స్పెక్టర్, చార్జ్ షీట్ లో ఏం రాసావో చెప్పలేదా? చెప్పాను సార్. ఇతను క్యాథరిన్ లవ్ చేసి మోసం చేయాలని చూశాడు. క్యాథరిన్ ఆర్కేతో చెప్పి హెల్ప్ చేయమని అడిగింది. ఆర్కే ఇతను పిలిచి మాట్లాడుతుంటే కోపంలో ఇద్దరిని హత్య చేశాడు సార్. అరే ఏంటయ్యా నువ్వు, ఉప్పు చప్పు లేని ఒక కారణం చెప్తున్నావు. ఒరిజినల్ కారణం ఏంటో నేను చెప్తాను. అలా మార్చు. ఓకే సార్. ఇతను క్యాథరిన్ లవర్స్, కానీ డబ్బు కోసం క్యాథరిన్ ఆర్కేతో తిరుగుతుండేది, అది ఇద్దరికి తెలిసింది. ఇద్దరిని హత్య చేశాడు. ఇదేలా ఉంది? ఎంత ధైర్యం నీకు! బావ చెప్పేది మర్యాదగా విను. అవునరా, నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నిన్ను వాళ్ళు వదిలేస్తామని చెప్పారు. ఎవరు చెప్పారు? నువ్వు జైల్లో ఉండడానికి ఎవరు కారణమో ఆవిడ చెప్పారు. ఓ, ఆ మీనా నీకు తెలుసా? ఆవిడ నీకెలా తెలుసు?